అండి, నేను గుడ్డు పులుసు ఎలా తయారు చేస్తున్నానో చెప్తున్నాను. గుడ్డు పులుసుకి కొన్ని ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను నూనెలో. అయితే కొంచెం కారం, కొత్తిమీర, చింతపండు రసం, గుడ్లను ఉడికించాలి. కొంచెం కారం కూడా వేసాక ఇలా ఉల్లిపాయలు ఉడికాయి కదండి, ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నా చింతపండు పులుసు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత పులుసు వేయాలండి, లేకపోతే ఉల్లిపాయలు అస్సలు ఉడకవు. పుల్లెట్ వస్తువులు ఏమైనా వేసుకోవాలంటే ముందు ఉడకవలసినవన్నీ ఉడికేలా చూసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి 1-10 మినిట్స్ ఉడకనివ్వండి. పులుసు ఇలా దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు ఉడికిపోయిన గుడ్డకి ఇలా ఘాట్లు, కారుగా ఘాట్లు వేసుకోండి, 1 లేదా 2 వేసుకొని ఈ పులుసులో ఇలా దింపేస్తే ఆ పులుసు అంతా ఈ లోపలి ఇంకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, 1-5 మినిట్స్ ఉంచి దించేసుకోవచ్చు. అట్లా కొంచెం కొత్తిమీర, సో 2 మినిట్స్లో గుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. బాయ్.